Want to study in Germany? Then Excel is the best option. Admissions with scholarships available. Call 9881-966666. వర్షంలో ఏముంటుంది? చినుకులు. నీరు అనే కదా అని తీసి పారేయకండి. దీనిలో భారీగా బ్యాక్టీరియా కూడా ఉంటుంది అని తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా నల్ల మేఘాలు వస్తున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే తెల్ల మేఘాల కంటే నల్ల మేఘాలు చాలా ప్రమాదకరమైనవని ఓ పరిశోధనలో వెల్లడించారు. ఆ మేఘాల నిండా కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ నల్ల మేఘాలు భూమి అంతటా ఉన్నాయట. వీటి వల్లే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందువల్ల అంతటా ఇవి బ్యాక్టీరియాను వెదజల్లుతున్నాయని ఫ్రాన్స్ కెనడా శాస్త్రవేత్తలు పరిశోధనలను చేసి వెల్లడించారు. ఫ్రాన్స్ కెనడాకి చెందిన సైంటిస్టులు ఈ నల్ల మబ్బులపై లోతైన పరిశోధనలు చేశారు. తమ పరిశోధన ఫలితాన్ని ది టోటల్ ఎన్విరాన్మెంట్ అనే సైన్స్ జర్నల్ మార్చ్ ఎడిషన్లో ప్రచురించారు శాస్త్రవేత్తలు. నల్ల మబ్బుల్లోని మిల్లీమీటర్ నీటిలో 330 నుంచి 30,000 రకాల బ్యాక్టీరియా ఉందని తేల్చేశారు. యావరేజ్ గా 1 మిల్లీమీటర్ నీటిలో 8,000 రకాల బ్యాక్టీరియా ఉన్నట్లు తేల్చారు శాస్త్రవేత్తలు. వీటిలో 29 రకాల బ్యాక్టీరియా యాంటీబయోటిక్ మందులను తట్టుకుంటుందని తేల్చారు.